రైట్ కా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో వరుస ఏటీఎం దొంగతనాలు అలజడిని సృష్టిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అటు ద్వారకా నగర్లోని ఏటీఎంలో 619,300 రూపాయలు చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక కడప జిల్లాలో వరుస ఏటీఎం దొంగతనాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అలజడి అయితే సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అటు ద్వారకా నగర్ ఏటీఎంలో కూడా 619,300 రూపాయలు చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక మరోపక్క ఒంటిమిట్ట ఏటీఎంలో కూడా 30 లక్షల రూపాయలు చోరీ జరిగిన తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, భాగ్యశ్రీ, కడప జిల్లాలో రాత్రి జరిగినటువంటి దొంగతనాలు అయితే అలజడి సృష్టించినాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కడప నగరంలో ద్వారకా నగర్ లో ఉన్నటువంటి ఏటీఎం ను రాత్రి దొంగలు పగల కొట్టి దాదాపు 600,000 నగదును తీసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కడప నగరంలో విశ్వేశ్వరయ్య సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మరో ఏటీఎం ను చోరీ చేసేటువంటి నేపథ్యంలో పోలీసులు వేసినటువంటి పెట్రోలింగ్ లో ఉన్నటువంటి పోలీసులు వేసిన సైరన్ ను గుర్తించినటువంటి దొంగలు పారిపోయినట్లు సీసీ ఫుటేజ్ లలో పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ఏటీఎంలతో పాటు చోరీలు కూడా జిల్లాలో ఎక్కువైనటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక నిఘా కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా రాత్రి జరిగినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాటిని గుర్తించేటటువంటి పరిస్థితిలో వాటిని గుర్తించేటటువంటి వివరాల కోసము పోలీసులు ఒక ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.